सपोर्ट का अभी सपोर्ट दिलराज गारे अर्थ कीच तप तमर गार बीच तप मीता अम्म सांग रंजित मे रंजित मे दिलराज गारु थियेटर खर्चार अर्थं कॉलेज अंत स्टोर रोटी बीजेपी तमन गो मन सिमे बीजेम अंदे बहुत अला बीजेपे नैक्स्ट 200% థియేటర్ లైసా లేక వాచేచ్చు బీజం కైతు దుబాయ్ చూసొచ్చు సినిమాకి అయితే ఓటిటి అనుకుంటా రష్మిక ఉందని సినిమా బాలేదంటే సినిమా పక్కకెళ్ళాడుకో రష్మిక గారు పక్కకెళ్ళాడుకోండమ్మా మీరు వద్దుగా అట్లా అన్ని పక్కకు పెట్టేస్తున్నారు సాంగ్స్ తప్ప ఏడవాడన్నారు భయ్య రష్మిక బందని అసలు అసలు చిన్న పిల్ల క్యారెక్టర్ లాగా వాళ్ళనే ఇన్వాల్వ్ చేస్తున్నారు యోగి గారు అన్న మిచ్చగా కామెడీ అని విజయ్ గారు అయితే కొద్దిగా కామెడీగా బీజం అయితే నాకు బీజానికి అయితే ఇస్తా చూడండి బీజం బాగుంది నాకు ఈ సినిమా వల్ల దిల్రాజ్ కష్టమే అంటే ఒక తమిళ ఆడొచ్చు ఎందుకంటే విజయ్ ఫ్యాన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా కొన్ని అంటే విజయ్ ఫ్యాన్స్ కట్ట ఆడతది మిగతా వాళ్ళు ఎవరకన్నా అంటే అంత ఎక్కువ అనిపించలేదు అంత అంటే చెప్పలేము విజయ్ ఫ్యాన్స్ కి అయితే ఇటు మిగతా వాళ్ళకి అయితే అంత లేదు నాకైతే ఫస్ట్ వాళ్ళు జరిగిందే సెకండ్ వీరసింహారెడ్డి తాది ఆడుకోవాల్సిందే రష్మికంగా రష్మికని అయితే పక్క పెట్టేసాం ఏం రోల్ లేదు పొద్దున్నే సాంగ్స్ పోతే ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు వంశీ పడేబల్ అన్న ఏంటంటే ఒక తమిళ సినిమాని ఇప్పుడు ఒక ప్రమోట్ చేసుకుంటున్నారు కానీ ఎక్కడ తమిళ ఫ్లేవర్ అయితే కొట్టలేదన్న మొత్తం తెలుగు ఫ్లేవర్లోనే తీసారు సినిమా అనేది మన తెలుగు ఆడియన్స్కి ఎట్లా అయితే నచ్చుతుంది అట్లానే తీశారు సినిమా అనేది మాత్రం అండ్ విజయ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ లేకపోతే దాని స్వాగ్ అండ్ యాక్షన్ అండ్ మేనరిజమ్స్ కానీ ఏదైతే ఉందో అవన్నీ బాగున్నాయి అన్న చాలా బాగా తీశారు అంటే ఎందుకంటే ఇప్పుడు ఒక చూసుకున్న రిలీజ్ అయిన ప్రతి సినిమా అనేది ఒక ఫ్యాన్ స్టఫ్ అన్న ఇప్పుడు వీరసింహారెడ్డి కానీ లైక్ వాల్తేరు వీరయ్య కానీ తెగింపు కానీ ఏదైనా సరే ఒక ఫ్యాన్ స్టఫ్ అండ్ యాక్షన్ హెవీ యాక్షన్ ఎంటర్టైనర్స్ అవన్నీ ఇది అలా కాకుండా ఒక స్మూత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టోరీ స్టోరీ పెద్దగా ఏముండగా ఎమోషన్స్ పై డిపెండ్ అయి నడిచే సినిమా ఇది అంటే అన్ని మూవీస్ కలిపి తీశారు అన్నట్టు ఇప్పుడు ఏ సినిమా తీసుకున్నా ఆల్రెడీ ప్రీవియస్ రిఫరెన్సెస్ ప్రతి సినిమాలోనే కనిపిస్తుంది మనకి సో ఈ సినిమాలో కూడా ప్రీవియస్ రిఫరెన్స్ లేవు అని లేకపోతే ఫ్రెష్ స్టోరీ అని చెప్పను ప్రీవియస్ రిఫరెన్సెస్ చాలా ఉన్నాయి గౌతమ్ ఎస్ఎస్సీ కానీ ఎవడైతే నాకేంటి కానీ అలా వైకుంఠపురం చాలా రిఫరెన్స్లు ఉన్నాయి అవన్నీ మైండ్లో పెట్టుకోకుండా ఈ సినిమా వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇప్పుడు ఏంటంటే ఏ సినిమా ఆడియన్స్కి ఏం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కావాలి ఆ ఎంటర్టైన్మెంట్ 2.5 అవర్స్ ఈ సినిమా ఇచ్చింది ఎస్పెషల్లీ సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఫైట్స్ కానీ ఎవ్రీథింగ్ బాగా చేశారు ఎస్పెషల్లీ జయసుధ గారి క్యారెక్టర్ మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఈ ఇయర్లో అయితే అని అనుకుంటున్నాం తమిళ వాళ్ళకి అనిరుద్ధ్ ఎలాగ ఉన్నాడో తెలుగు వాళ్ళకి తమన్ ఉన్నాడు తమన్ అని ఒక సినిమా తీసుకుని బీజిఎం కోసం ఒక సినిమా టేక్ ఓవర్ చేస్తే మాత్రం ఆ సినిమా సగం బీజిఎంతో లేపుతాడు సగం హిట్ ఆయనతోనే అవుతుంది